హలో క్రికెట్ లవర్స్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో డక్వర్త్ లూయస్ పద్ధతి తొంభై తొమ్మిది పరుగుల తేడాతో గెలుపొందింది ఈ విజయంతో మరో మ్యాచ్ తో సంబంధం లేకుండానే రెండు సున్నాతో మన భారత్ సిరీస్ ను కైవసం చేసుకుంది ఈ ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత యాభై ఓవర్లలో ఐదు వికెట్లకు మూడు వందల పరుగుల భారీ స్కోర్ చేసింది శుభమన్ గిల్ తొంభై ఏడు బంతుల్లో ఆరు ఫోర్లు నాలుగు సిక్సర్లతో నూట నాలుగు పరుగులు శ్రేయస్ అయ్యార్ తొంభై బంతుల్లో పదకొండు ఫోర్లు మూడు సిక్సర్లతో నూట ఐదు పరుగులు చెప్పాలంటే సెంచరీలతో చెలరేగారు ఇక సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఏడు బంతుల్లో ఆరు ఫోర్లు ఆరు సిక్సర్లతో డెబ్బై రెండు పరుగులు సునామీ ఇన్నింగ్స్ ఆడగా కెప్టెన్ రాహుల్ ముప్పై ఎనిమిది వంతులు మూడు ఫోర్లు మూడు సిక్సర్లతో యాభై రెండు పరుగులు చెప్పాలంటే హాఫ్ సెంచరీతో చెల్లరేగాడు ఆసీస్ బౌలర్లలో కెమరూన్ గ్రీన్ రెండు వికెట్లు తీయగా జోష్ హసల్వుడ్ సీన్ అబాద్ తలా ఒక వికెట్ తీశారు భారత బ్యాటింగ్ దాటికి ఆసీస్ బౌలర్లు పోటా పోటీగా పరుగులు సమర్పించుకున్నారు గ్రీన్ అయితే నూట మూడు పరుగులు ఇచ్చుకున్నాడు ఆ అనంతరం లక్ష దిగిన ఆస్ట్రేలియా ఇరవై ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల పదిహేడు పరుగులకు కుప్ప డేవిడ్ వార్నర్ ముప్పై తొమ్మిది బంతుల్లో ఏడు ఫోర్లు ఒక సిక్సర్ తో యాభై మూడు పరుగులు సీన్ అబాట్ ముప్పై ఆరు బంతుల్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్సర్లతో యాభై నాలుగు పరుగులు ఇలా హాఫ్ సెంచరీలతో రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రవీందర్ జడేజా మూడేసి వికెట్లు తీయగా ప్రసీద్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు మొహమ్మద్ షమీకి ఓ వికెట్ దక్కింది నాలుగు వందల పరుగుల భారీ చేతనకు దిగిన ఆసీస్ ఇన్నింగ్స్ కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను కుదించారు డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆసీస్ కు ముప్పై మూడు ఓవర్లలో మూడు పదిహేడు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు